Hi viewers, welcome to Bhaskar's area. APCOS, Andhra Pradesh Corporation for Outsourced Services. Andhra Pradesh Rashtramlo unnatuvanti outsourcing mariyu contract vidhanamlo udyogala nevi kalpinchadam kosam Andhra Pradesh vyaptanga Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy garu oka corporation ane danni erpatu cheyadam jarigindi. Dani pere APCOS anaga Andhra Pradesh Corporation for Outsourced Services. Mari indulo టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి త్వరలో వెలువడడం జరుగుతుంది. మరి ఇలా వెలువడినటువంటి నోటిఫికేషన్స్ కు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉంటారో వారంతా కూడా అప్లై చేసుకోవాలి అంటే మొదటగా వారి యొక్క డీటెయిల్స్ని ఈ ఏపీసీఓఎస్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏపీసీఓఎస్ వెబ్సైట్లో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే apcos.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింకులో ఈ వెబ్సైట్కు సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వెబ్సైట్కి డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే వెంటనే ఇలాంటి పేజ్కి డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మొట్టమొదటగా మీ యొక్క ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ ఆధార్ సంఖ్య అనే దాన్ని మీరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ ఫోన్ అనే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనే దాన్ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని అనుకుంటుంటారో అలాంటి వారికి ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆ ఆధార్ కార్డు కూడా మొబైల్ నంబర్కి లింక్ అయి ఉండాలి. మరి మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా అనే వివరాలని మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే మీ యొక్క ఆధార్ నంబర్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ఆధార్ నంబర్ని టైప్ చేసి మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా స్క్రీన్లో రావడం జరుగుతుంది. ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్ అని రావడంతో పాటు కింద ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ అని కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక బాక్స్ అనేది కూడా వస్తుంది. ఈ బాక్స్లో మీ మొబైల్ ఫోన్కి ఏదైతే ఓటీపీ అనేది వచ్చి ఉంటుందో ఆ ఓటీపీ అనే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ని చెక్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. మీ సెల్ ఫోన్కి ఏదైతే ఓటీపీ వచ్చి ఉంటుందో అదే కరెక్ట్గా ఎంటర్ చేస్తే నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఆధార్ డేటాని బేస్ చేసుకొని మీ ఫోటో, మీ ఆధార్ నంబర్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. దీంతోపాటు పైన మనకి మీ యొక్క డాష్ బోర్డ్లో హోమ్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, రిపోర్ట్స్, కాంటాక్టర్స్, లాగౌట్ అనే లింక్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో మీరు రిజిస్టర్ కావాలి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అనే లింక్ని క్లిక్ చేయాలి. టోటల్గా మనకి పైన ట్యాబ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా ఒకసారి సరిచూసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అని క్లిక్ చేయగానే ఇందులో టోటల్గా మీకు 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. రెండో స్టెప్లో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మూడో స్టెప్లో అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. నాలుగో స్టెప్లో ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాలి. ఐదో స్టెప్లో అకౌంట్ డీటెయిల్స్, ఆరో స్టెప్లో క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం ఫస్ట్ స్టెప్లో పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఈ పర్సనల్ డీటెయిల్స్లో మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ ఆధార్ నంబర్ ఇవన్నీ కూడా ప్రీ జనరేటెడ్గా మనకు కనిపిస్తాయి. మీరు తర్వాత ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేయాలి. అందులో మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క రిలీజియన్ అంటే హిందూ, ముస్లిం ఇలాంటి
క్రిస్టియన్ ఇలాంటి రిలీజియన్స్లో మీరు ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళో ఆ రిలీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకు చెందినటువంటి వారైతే మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికెట్ని మీరు ముందుగానే మీ యొక్క కంప్యూటర్లో స్కాన్ చేసి పెట్టుకుని ఉండాలి. అది జేపీజీ ఫార్మాట్ అయినా ఉండొచ్చు, లేదా పీడిఎఫ్ ఫార్మాట్లోనైనా ఉండవచ్చు. ఆ ఫైల్ని మీరు ఇక్కడ ఈ చూస్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు మాత్రమే, ఓసీ వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సింగిలా మ్యారీడ్ అనే ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ ఏ కంట్రీలో పుట్టారు, తర్వాత ఏ స్టేట్లో పుట్టారు, తర్వాత ఏ డిస్టిక్లో పుట్టారు, దాంతోపాటు ఏ మండల్లో పుట్టారు, ఏ విలేజ్లో పుట్టారు, ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది వారికి సంబంధించిన బర్త్ ప్లేస్ డీటెయిల్స్ అనేవి తెలియకోకుండా ఉంటాయి. మరి అలాంటి వివరాలని ఖచ్చితంగా ప్లేస్ ఆఫ్ బర్త్ని తెలుసుకొని వాటి వివరాలని ఇక్కడ ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ని ద్వారానే మీరు ఏ డిస్టిక్ లోకల్ అనే వివరాలు మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. దాని తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్, మీరు ఎక్స్ సర్వీస్మెన్నా, ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు అడగడం జరుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ దగ్గర, ఎక్స్ సర్వీస్మెన్ దగ్గర ఎస్ అని క్లిక్ చేస్తే లెంత్ ఆఫ్ సర్వీస్, ఎన్ని మంత్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ చేశారు ఎక్స్ సర్వీస్మెన్గా, దాంతోపాటు మీ యొక్క పీపీఓ నంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. లేదు మీరు సింపుల్గా నో అని క్లిక్ చేస్తే అవేమీ అడగదు. ఓకే, మీరు ఎస్ అని క్లిక్ చేస్తే అవన్నీ కూడా అడుగుతుంది. అది మీరు ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదు నో అయితే నో అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత అదర్ డీటెయిల్స్లో మదర్ టంగ్, అంటే మీ యొక్క లాంగ్వేజ్, మీ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుగు అనేది మదర్ టంగ్గా ఉంటుంది, లేదు ఒకవేళ ముస్లిమ్స్ లాంటి వారైతే ఉర్దూ అనేది మదర్ టంగ్గా ఉంటుంది. కాబట్టి మీ మదర్ టంగ్ని సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు మీకు తెలిసినటువంటి లాంగ్వేజెస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తెలిసినటువంటి లాంగ్వేజెస్ అంటే చాలా వరకు ఇంగ్లీష్ అందరికీ తెలిసే ఉంటుంది, తర్వాత హిందీ అనేది తెలిసి ఉంటుంది. ఇలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కన్నడ, తమిళ్, మలయాళం ఇలాంటి లాంగ్వేజెస్ ఏమైనా తెలిస్తే ఆ ఆప్షన్స్ అన్నింటినీ మీరు, ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హైట్ ఇన్ సెంటీమీటర్స్, మామూలుగా మనకి ఫీట్స్లో కాకుండా ఇన్ సెంటీమీటర్స్లో మీ హైట్ ఎంత ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ బ్లడ్ గ్రూప్ అనేది ఎంటర్ చేయాలి, అంటే మీ బ్లడ్ గ్రూప్ ఏ గ్రూప్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఓ పాజిటివ్ అనే గ్రూప్ని ఎంటర్ చేసాం. దాని తర్వాత మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మనకి 10th class మార్క్ లిస్ట్లో ఉంటాయి. ఆ 10th class మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి బ్రాకెట్లో కూడా ఇచ్చాడు ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ ఎస్ఎస్సీ అని. కాబట్టి ఎస్ఎస్సీలో ఉన్న విధంగా సేమ్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ ఇటీస్గా ఎంటర్ చేసేయండి. దాని తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్, ఒకవేళ పిహెచ్ కేటగిరీకి చెందినటువంటి వారైతే ఈ డిఫరెంట్ లేబుల్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనకు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆర్థోపికలికనా, లేదనుకుంటే విహెచ్ఆ, ఓహెచ్ఆ ఇలాంటి వాటి అన్నిటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గ పర్సెంటేజ్ అనే దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్ని కూడా మనం ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేయడం ద్వారా అప్లోడ్ చేయాలి. లేదు మీరు డిసేబుల్డ్ కాదు అనుకుంటే ఇక్కడ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. టోటల్గా ఈ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మీ డీటెయిల్స్ అనేవి, అంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయినట్టుగా మనం సక్సెస్ఫుల్గా స్టెప్ 1 కంప్లీట్ చేసినట్టుగా భావించాలి. దాని తర్వాత స్టెప్ టూలో మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే చదువుకు సంబంధించిన వివరాలని ఎంటర్ చేయబోతున్నాం. దానికోసం మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో 10th class, తర్వాత ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత డిప్లొమా ఇలాంటివి ఏవేవైతే మీ చదువుకు సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. దానికోసం మీరు ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుంది, మీరు ఇది యాడ్ అనేది క్లిక్ చేసినట్టు వల్ల మీకు ఒక్కొక్క ఫీల్డ్ అనేది యాడ్ అవ్వుకుంటూ పోతుంది. మీరు ఏవేవైతే చదివి ఉంటారో ఆ కోర్సులన్నింటినీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే జనరల్గా 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ అనేది ఒక క్రోనలజికల్ ఆర్డర్, లేదా మనం ఈ విధంగా చదివి ఉంటాం. వీటిని అన్నింటినీ మీరు ఎంటర్ చేయొచ్చు అన్నమాట. ఇందులో మీరు 10th
ఏ బోర్డు కింద చదివారు, ఏ స్కూల్లో చదివారు, తర్వాత ఆ స్కూల్ యొక్క లొకేషన్ ఎక్కడుంది, తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఏ మంత్లోన ఏ ఇయర్లోన పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ ఎంటర్ చేయడంతో పాటు ఆ 10th క్లాస్కి సంబంధించిన మార్క్ లిస్ట్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. కాబట్టి మార్క్ లిస్టులను కూడా ముందుగానే మీరు కంప్యూటర్లో స్కాన్ చేసి పెట్టుకొని అవి ఇక్కడ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయాలి. ఏవేవి? 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేదా కొద్దిమంది బీఈడి చేసి ఉండొచ్చు, టీటీసీ చేసి ఉండవచ్చు, లేదంటే డిప్లొమా కోర్సెస్ చేసి ఉండవచ్చు. అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట, బోర్డ్, తర్వాత ఏ స్కూల్లో చదివారు, తర్వాత ఏ లొకేషన్లో చదివారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఏ మంత్ అండ్ ఇయర్లో పాస్ అయ్యారు, దాంతోపాటు ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ని కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అగైన్ మీరు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే అగైన్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడతో మనం స్టెప్ 2 కంప్లీట్ చేసాం. స్టెప్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 అనమాట. స్టెప్ 3లో అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఈ అడ్రస్ డీటెయిల్స్లో మీ డోర్ నంబర్ లేదా ఫ్లాట్ నంబర్, అండ్ దెన్ మీ స్ట్రీట్ పేరు, తర్వాత మీ ఏరియా పేరు, తర్వాత మీ స్టేట్ పేరు, తర్వాత మీ డిస్టిక్, ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు, ఏ మండల్కి సంబంధించిన వారు, ఏ విలేజ్కి సంబంధించిన వారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా మీ పిన్ కోడ్ అనేది కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రెండు ఒకటే అనుకుంటే ఇక్కడ కనిపించే క్లిక్ హియర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. మనం ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేమ్ మనకి పర్మనెంట్ అడ్రస్, తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ రెండు కూడా కాపీ పేస్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ డేటా అగైన్ సేవ్ అవుతుంది. తర్వాత మీకు అగైన్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే వస్తేనే మన డేటా అంతా సేవ్ అయినట్టుగా అర్థం అనమాట. ఒకవేళ మనం కావాలనుకుంటే ఇక్కడే మధ్యలోనే లాగౌట్ అయిపోయి మరీ మనం లాగిన్ అయితే మనం ఏదైతే సేవ్ చేసింటామో అదంతా డేటా అలాగే ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయకోకుండా స్టెప్ బై స్టెప్గా వెళ్ళిపోయారనుకోండి మీ డేటా అనేది సేవ్ కాదు. కాబట్టి ప్రతి స్టెప్లో కూడా మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. దీని తర్వాత ప్రిఫరెన్సెస్ అనమాట. ప్రిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే టోటల్గా మనకి ఇందులో చాలా రకాలైనటువంటి జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆ జాబ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఓపెన్ చేస్తేనే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మరి ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్లో ఈ పోస్టర్స్ ఉన్నాయి, ఈ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టుల్లో మీకు ఏ పోస్ట్ అయితే మొదటగా కావాలి అని అనుకుంటుంటారో దాన్ని ఫస్ట్ ప్లేస్లోన, ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలి. టోటల్గా ఉన్నటువంటి పోస్టులన్నిటికి కూడా మీరు ఒక్కొక్క దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి. అలా మీరు ఒక్కొక్కటి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసే కొద్దీ ఇంకొక పోస్ట్ వస్తుంది, అవన్నీ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే పోస్ట్తో పాటు మీరు డిస్టిక్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. డిస్టిక్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మీ లోకల్ జిల్లాలో మీరు వర్క్ చేయాలనుకుంటే మీ లోకల్ జిల్లా పేరుని ఒకటి, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు 2, 3, 4 ఇలా టోటల్గా మీరు డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మరీ అగైన్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత అగైన్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం 5th స్టెప్లోకి వెళ్తున్నాం. 5th స్టెప్ ఏంటి అంటే అకౌంట్ డీటెయిల్స్ అనమాట. అకౌంట్ డీటెయిల్స్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఆ బ్యాంక్ పేరేంటి, ఆ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, తర్వాత దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, తర్వాత మీ యొక్క అకౌంట్ నంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఈఎస్ఐ, ఈపీఎఫ్ నంబర్స్ ఉంటే వాటిని కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. లేదు మీరు ఇంకా ఎక్కడ జాబ్ చేయలేదు అనుకుంటే ఈ డేటా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిమంది ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈఎస్ఐ, ఈపీఎఫ్ నంబర్స్ ఒకవేళ ఉంటే వాటిని మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అగైన్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక ఫైనల్ అండ్ లాస్ట్ స్టెప్లోకి వచ్చేస్తాం. మనం ఈ డేటా అంతా కూడా కంప్లీట్గా ఎంటర్ చేసుకుంటూ వచ్చేస్తే డిక్లరేషన్ బై క్యాండిడేట్ అనే లాస్ట్ స్టెప్ని క్లిక్ చేస్తే టోటల్గా మనం ఈ 5 ట్యాబ్స్లో మనం ఏదైతే డేటాని ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ప్రిఫరెన్సెస్, అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనకి ఫైనల్గా ఇక్కడ రావడంతో పాటు లాస్ట్లో డిక్లరేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ డిక్లరేషన్లో మనకి కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ చెక్ బాక్స్ని చెక్ చేస్తే వీటన్నిటికీ మనం ఒప్పుకున్నట్టుగా అర్థం అనమాట. ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే ఐ హ్యావ్ నాట్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్, ఏ క్రిమినల్ కేసెస్లో లేను, తర్వాత ఏ మాల్ ప్రాక్టీసెస్లోనూ నేను ఇన్వాల్వ్ కాలేదు, తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి డేటా అంతా కూడా
కరెక్టే, ఏవైనా తప్పులు ఉంటే భవిష్యత్తులో మీరు తీసుకోబోయే చర్యలకు నేను లోబడి ఉంటాను అని మనం ఇక్కడ ఓకే చేసినట్టు అనమాట. అవన్నీ కూడా ఓకే చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడతో టోటల్గా మనం 6 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసినట్టు, అంటే మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడతో మనం పూర్తిగా కంప్లీట్ చేసేసినట్టు. మరి దీన్ని మరలా మనం ప్రింట్ తీసుకోవాలి అని అనుకుంటే పైన ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిలో మనం రిపోర్ట్స్ అనేది క్లిక్ చేయాలి. రిపోర్ట్స్ అనేది క్లిక్ చేస్తే ఇందులో క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ప్రింట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయంగా ఇప్పటి వరకు మనం ఏవైతే డేటా అంతా ఎంటర్ చేసి ఉంటామో ఆ డేటా అంతా కూడా మనకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసి జాగ్రత్త చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ రిపోర్ట్స్ అనే దాని ద్వారా. లేదు మీకు ఏవైనా డౌట్స్ లేదా సందేహాలు లేదా మీరు ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అని ఏవైనా సూచనలు ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ అస్ అనే దాంట్లోకి వెళ్ళి పోస్ట్ యువర్ క్వారీ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పోస్ట్ యువర్ క్వారీ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు, తర్వాత మీ యొక్క డిసిగ్నేషన్, తర్వాత సబ్జెక్ట్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వడంతో పాటు అలాగే ఏదైనా ఒక ఫైల్ ఉంటే దాన్ని అప్లోడ్ కూడా చేయవచ్చు. తర్వాత దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ని కూడా మీరు టైప్ చేసి సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఇందులో మీరు ఏమేమి పంపించవచ్చు పోస్ట్ యువర్ క్వారీ అనే దాంట్లో అంటే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ లేదా సజెషన్స్ ఇవ్వడం కానీ లేదా మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే కంప్లైంట్ చేయడం కానీ లేదా రిక్వెస్ట్లు కానీ లేదా ఏవైనా క్వరీస్ కానీ ఇవన్నీ కూడా మీరు పంపించవచ్చు అనమాట. ఇవన్నీ పంపించాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సింది ఏది, ఇక్కడ పైన కాంటాక్టర్స్లో పోస్ట్ యువర్ కొరీ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఈ కొరీ అనే దాన్ని మీరు సబ్మిట్ చేయగానే మీకు ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా మీ యొక్క క్వరీకి సంబంధించిన స్టేటస్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దానికోసం మీరు ఈ రిపోర్ట్స్లో ఉన్నటువంటి నో యువర్ క్వరీ స్టేటస్ అనేది క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ని మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన అంటే మీ యొక్క క్వరీకి సంబంధించిన స్టేటస్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టోటల్గా మీరు ఈ APCOS ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు. ఇదంతా మీరు పూర్తిగా కంప్లీట్ అయ్యింది అనుకున్నప్పుడు ఈ లాస్ట్లో కనిపిస్తున్నటువంటి లాగౌట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు లాగౌట్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా సీ యూ అగైన్, యూఆర్ నౌ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్ అనే ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఇలా మీకు మెసేజ్ కనిపించింది అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు మనం భావించవచ్చు. మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే రిపోర్ట్స్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత ఈ APCOS లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక నిరంతర ప్రాసెస్ అనమాట. నిరంతర ప్రాసెస్ అంటే ఈ APCOS లో మీరు ఎప్పుడైనా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది అయితే లేదు, ఎప్పుడైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7.5 లక్షల మంది దాకా ఈ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్లో రిజిస్టర్ అయ్యారు. మరి మీరు కూడా రిజిస్టర్ కావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంకా సమయం ఉంది లేని రిజిస్ట్రేషన్ అనేది లేట్గా చేస్తే మీకే లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల ననక December 15వ తేదీ లోపల మీరు రిజిస్టర్ చేసుకుంటే మొదటగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి జనవరిలో మీకు ఈ పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొదట్లోనే మీరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మొదట్లోనే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే December 15 లోపల మీరు రిజిస్టర్ చేసుకుంటే అలా రిజిస్టర్ చేసుకున్న వారికి January 1వ తేదీ నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది తర్వాత నోటిఫికేషన్స్ అనేది రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ December 15 కల్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేలాగా మీరు ప్రయత్నించండి. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ అనేది December 15వ తేదీకేమి క్లోజ్ కాదు. మీరు ఎప్పుడు నిరంతరంగా రిజిస్టర్ అవుతూనే ఉండొచ్చు. అలాగే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే మనకు వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకు నోటిఫికేషన్స్ ఫార్మాట్లో ఇందులో ఇస్తూ ఉంటుంది. వాటికి మీరు అప్లై చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఇది APPSCలో OTPR మనం రిజిస్టర్ చేసుకుని ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే తర్వాత వచ్చే నోటిఫికేషన్స్కి అన్నిటికీ మనం ఏ విధంగా అయితే అప్లై చేసుకున్నామో అదేవిధంగా APCOS లో కూడా ఒకసారి మీరు రిజిస్టర్ అయితే తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా మీ డేటాని అదే డేటాతోనే మీరు ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది టోటల్గా APCOS కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. మరి
దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మనం మరో వీడియోలో తెలియజేద్దాం. ఏంటి అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏ విధంగా ఇవ్వాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఉన్నాయి కదా మనకి అన్ని పోస్టులు, వాటిలో ఏది మొదట్లో ఇవ్వాలి ఏది లాస్ట్లో ఇవ్వాలి, ఇవన్నీ వివరాలతో మనం మరో వీడియో మీకోసం చేయబోతున్నాం. ఆ వీడియోలో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ వివరాలని, ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.